वेलकम टू केएनआर न्यूज़। कुप्पम नुंडी युवकलं पादयात्र निर्वहिंचिन टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश। विजयवाड़ इंद्रकीलाद्रिपै सुब्रह्मण्य स्वामी वार्ल कल्याणं शास्त्रोक्तंगा निर्वहिंचिन कार्य निर्वहणाधिकारी ब्रह्मरांब। मेगा जॉब मेलानु प्रारंभिंचिन शासन मंडली सभ्युलु मोंडितोक। విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠం వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి। ఈ మహోత్సవాలను పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి పీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద మహాస్వామి ప్రారంభించారు। పీఠంలో ఈ మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు। మొదటి రోజు స్వాములిద్దరూ పీఠంలో వేంచేసి ఉన్న గణపతికి రాజశ్యామల అమ్మవారు దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వాములకు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు। విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఇది అన్ని పీఠాలలాగా ఇద పూర్వకాలం నుంచి వస్తున్న ఒక పరంపరకి సంబంధించిన ఏదో ఒక ఆస్తిపాస్తులు పూర్వీకులు ఇచ్చినట్లుగా అట్లా నడిపించే పీఠం కాదు ఇది। ఈ పీఠము ఒక ఉపాసన శక్తితో నిర్మాణం జరిగిన పీఠం। ఒక ఉపాసన శక్తితో నా ఇష్టదైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం చేత ఈ విశాఖపట్నంలో ఈ రోజు యావత్ భారతదేశమంతా కూడా విశాఖ శ్రీ శారదా పీఠం అంటే ఇంత ఒక్క శక్తివంతమైన పీఠంగా నిలిచింది అంటే ఈ స్థానమంతా అణువణువు ఒక ఉపాసన పీఠం। ఎన్నో గొప్ప మహిమలు అద్భుతాలు జరిగిన ప్రాంతం విశాఖ శ్రీ శారదా పీఠం। అలనాటి పివి నరసింహారావు దగ్గర నుంచి ఈనాటి వరకు ఈ పీఠం యొక్క మహిమ అంతంత మాత్రము కాదు। ఇది ఒక గర్వంగా యావత్ భారతదేశంలో ఉపాసన విధానం అంటే అంగన్యాసాలు కరణ్యాసము ధ్యాన శ్లోకము బీజాక్షర మంత్రము దానికి సంబంధించిన ఆహ్వానము ఇదే పెద్ద ఉపాసన అని చాలా మంది భ్రాంతితో ఉంటారు। ఉపాసన విధానం అనేది పుస్తకాల్లో దొరికేది కాదు, ఇది వైదికంగా ఎవరో చెప్పింటే దాన్ని ఉపదేశం తీసుకొని ఒక గంట రెండు గంటలు చేసేది కాదు, దీని యొక్క తపస్సు చేత దాని అనుభవాన్ని పొంది ఉన్న ఒక మహనీయులు ఎక్కడైతే ఉంటారో ఉజ్జయిని హరిద్వార్ ఋషికేశ్ హిమాలయాలు మా 14 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న శ్రమ ఫలితంగా ఒక మహనీయుడి ఇచ్చిన అద్భుతమైన ఉపాసన శక్తియే విశాఖ శ్రీ శారదా పీఠం।
వైకుంఠరేకం పురమధ్య సత్కృష్టం సప్తాభిరక్తం యోయనాదౌ స్వర ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితం దేవానాగౌ సుమతౌ శ్యామ నందగామ పట్టణంలోని కేవీఆర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మొండుతోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సిడాప్ అండ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ల సంయుక్త పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండుతోక అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ ప్రాంత నిరుద్యోగులు యువతి యువకులు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అందులో భాగంగానే మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగామలో రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగులు యువత యువకులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు ఉన్నతంగా జీవించాలనే వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాయంత్రమే ఆఫర్ లెటర్లు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 30 కంపెనీలు పాల్గొని తమ తమ ప్రాజెక్టుల అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జాబ్ మేళాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న కేవీఆర్ కళాశాల అధ్యాపకులు వాసుదేవరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగేశ్వరరెడ్డి, ఆర్డీఓ రవీంద్ర, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు నరేష్, కిరణ్, సువర్ణరాజు, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ రాయప్ప తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి విషయాలకి పక్కన పెట్టి రాజకీయ పార్టీలకి అతీతంగా రాజకీయాలకి అతీతంగా నందిగామ కేవలం రైతుల మీద లేదా చదువు మీద ఆధారపడిన ప్రాంతం. మన ప్రాంతంలో పెద్ద పెద్ద కంపెనీలు లేవు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు, మనకు అన్ని రీసోర్సెస్ లేవు, మనకేమి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది నందిగామ ఏది లేదు. జగ్గపేటలో అయితే కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి అనేక ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మైలవరంలో వీటీపీఎస్ కావచ్చు, జీటీపీఎస్ కావచ్చు, అనేక ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి. కానీ నందిగామ వచ్చేటప్పటికి నందిగామ ఎటువంటిది కూడా ఇన్కమ్ జనరేటెడ్ ఉన్న ఏమి ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్ కానీ లేవు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ లోని నా మిత్రుడు నా సహచరుడు చల్ల మధుసూదన్ రెడ్డి గారిని సహకారంతో మదన్ని రిక్వెస్ట్ చేసి అలా ఖచ్చితంగా ఇక్కడ జాబ్ మేళా పెట్టాలి మనం. ఎందుకంటే ఈ జాబ్ మేళాలో కనీసం నాకు ఒక 200 జాబులు నందిగా నిజవర్గానికి మీరు ఇవ్వాలి. ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా జాబ్స్ ఇచ్చే ఏర్పాటు మీరు చేయాలి. మీరు ఎక్కడెక్కడో వైజాగ్లోనో తిరుపతిలోనో విజయవాడలోనో జాబ్ మేళాలు పెట్టడం కాదు. ఈ జాబ్ మేళా మీరు విజయవాడలో పెట్టినా, వైజాగ్లో పెట్టినా, తిరుపతిలో పెట్టినా, నా నందిగామ ప్రజలు, నా నందిగామ నిరుద్యోగ యువత అక్కడ వరకు రాలేరు. కాబట్టి ఈ జాబ్ మేళా మీరు ఏదో పెట్టేదో నందిగామలో పెట్టాల్సిందే అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయటం, దానికి వెంటనే సహకరించడం, సహకరించిన వెంటనే డాక్టర్ నరేష్ని మాకు అప్పచెప్పడం. జాబ్ మేళా నరేష్ చూస్తాడు, నరేష్ హ్యాండిల్ చేస్తాడు, నరేష్తో కోఆర్డినేట్ చేసుకుని చెప్పడం, తర్వాత కిరణ్ గారు రావడం, కిరణ్ హ్యాండిల్ చేయటం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి కూడా అందరూ సహకారంతో ఈరోజు జాబ్ మేళా. కర్నూలు జిల్లా కోస్గి మండలంలో వైసీపీ పార్టీ నాయకులు అర్లభండ సింగిల్ విండో ప్రెసిడెంట్ మంతేష స్వామి, వైసీపీ యువజన నాయకులు జగదీష్ స్వామి ఆగడాలు రోజు రోజు మితిమీరిపోతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్న సాయంత్రం కోస్గి మండల పరిధిలోని దిద్ది గ్రామంలో జొక్కల రమేష్ అనే రైతును బెదిరించి ఆయనకు సంబంధించిన పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని వైసీపీ నాయకులు అర్లబండ సింగిల్ విండో అధ్యక్షులు మఠం మాంతేస్వామి, ఆయన సోదరుడు వైసీపీ యువజన నాయకులు జగదీశ్వామి 30 మంది అనుచరులతో ద్విద్ది గ్రామంలో హల్చల్ చేశారు.
జోక్కుల రమేష్ను చంపడానికి వచ్చారని కుటుంబ సభ్యులు ముందుగానే జోక్కుల రమేష్ను తప్పించారు. ఎలాగైనా జోక్కుల రమేష్ ఇంటికి వస్తాడని, వచ్చిన వెంటనే దాడి చేద్దామని 2-3 గంటల సేపు స్వామి బ్రదర్స్ వారి అనుచరులు జోక్కుల రమేష్ ఇంటి గుమ్మానికి కూర్చొని ఉండిపోయారని కుటుంబీకులు తెలిపారు. తమ పొలంను స్వాధీనం చేసుకోవాలని స్వామి బ్రదర్స్ తమను గత కొద్ది రోజులుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఈరోజు ఏకంగా 30 మంది అనుచరులతో దాడి చేయడానికి ఇంటి దగ్గరకే వచ్చారని అన్నారు. మాకేస్తామారు మిమ్మల్ని కొడతాం గుద్దుతాం సమతాం వాడు ఏడుండడానికే రాకెళ్ళ బండ్లు పట్టుకొని కట్టెలు పట్టుకొని 30 మంది వాకిండ్లకు కూర్చున్నారు. వాకిండ్లకు కూర్చుంటే మరి మాంతేస్వామి మాంతేస్వామి ఇంకొక వర్త అన్న తమ్ముడు అంటే ఇద్దరు వాళ్ళు కడమ మంది మంది 30-40 మంది ఉండ్రి. అది ఇంతమంది వచ్చిండ్రి. వచ్చి మా ఇళ్ళని మా ముఖ కూర్చుంటే నా కొడుకులు అక్కడ పక్కకు పోయి ఇప్పుడు సన్నడు పోయిరని వచ్చింటే వాడిని సేళ్ళు గుచ్చుకొని సేళ్ళు తీసుకొని సింహం పెరుకొని పోయారు. అందరు తాగి తాతాడు తాగింటే ఏమన్నా ఏమన్న వాళ్ళని మేము చూసలేము వాళ్ళని అనమాట తినలేము మా అతనమాట మా మిండలేము అంటే ఏమనిమో ఇంటికి దా ఇంటికి దొండి ఒక వారు ఏమన్నా దండిసరే ఏమో మీరు కొనేది అమ్మారు కదలని ఏమో దండిసరు మరి ఏమో లేదో మాకు గుర్తులేదు. గుర్తు లేకుంటే వాళ్ళు వచ్చింది నాన్న ఇంటే ఇది మామ ఈనింటిం కదా ఇక్కడ బెదిరిసేడానంది బెదిరిసేడానంది అంటే మా ఇంట్లో మా ఉంటుంది వాడు ఎడకూరు కాసిగలకు పోయి ఉంటే కాసిగలని మరి అమ్మరాని అడిగిరు మరి ఏమో ఈడ తడిగినో మనకేం గుర్తులేదు. గుర్తు లేకుంటే మరి పొట్టు మమ్మల్ని సంపల్లని నా కొడుకును సేనుకు పోయి కానీ పుడికొచ్చారు. సంపల్లని పుడితే మరి ఎట్లా కొడతాడు పొట్టును కొత్త సిక్కింటికి ఇప్పుడు సంపేస్తుండే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ రోజు షష్ఠి సందర్భంగా ప్రతి నెల షష్ఠి రోజున జరుపు దేవస్థానం నందు ఆలయ అర్చకులు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆలయ కార్యనిర్వహణ అధికారి దర్భముళ్ళ బ్రహ్మరాంబ, ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు, అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామిని నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మ హం పాపాత్మ పాప సంభవ ప్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మా. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర, రక్ష రక్ష పరమేశ్వర, రక్ష 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 సుబ్రహ్మణ్య. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చతుర్థం
భార్యను అత్తను అతి కిరాతకంగా వేటకొడవలతో నరికిన కురువా నాగరాజు వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం తాగదని హెచ్చరించినందుకు భార్యను అత్తను వేటకొడవలతో దారుణంగా హత్య చేసి భర్త కరెంట్ నాగరాజు పారిపోయారు. కర్నూలు జిల్లా పెదకడుపూరు మండలం జాలువాడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కరెంట్ నాగరాజుకు ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు. భార్యతో మద్యం సేవించి తరచూ గొడవలు పడేవారు. నిన్న కూతురిని చూడడానికి అత్త ఇంటికి వచ్చింది. రాత్రి కరెంట్ నాగరాజు మద్యం సేవించి భార్యతో గొడవ పడ్డాడు. అత్త భీమక్క అల్లుడిని మద్యం తాగద్దని హెచ్చరించినందుకు మద్యం మత్తులో వేట కొడవళ్లతో భార్య శాంతిని, అత్త భీమక్కను వేట కొడవళ్లతో ఇద్దరిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరిని మోసం చేయడానికి పాదయాత్ర ప్రారంభించారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేయడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనలాగే పాదయాత్ర చేసి సీఎం కావాలనుకోవడం చంద్రబాబు లోకేష్లు పగటికలలు కననమేనని చెప్పారు. 3400 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో జగన్ మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. రాజధాని పేరుతో 33 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మీ నాన్న చంద్రబాబు పన్నాగం పన్నారని అన్నారు. 5 ఏళ్లలో 5 కళ్యాణ మండపాలు మాత్రమే నిర్మించి ఇదే రాజధాని నిర్మాణాలు అంటూ చెప్పిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. సమస్యలన్నీ విని నవరత్నాల ద్వారా అమలు చేస్తాను అని 4 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి ముఖ్యమంత్రి మరుక్షణమే ఆ పథకాలన్నీ అమలు చేయడానికి ఏర్పాట్లు చేసి 98% 26 నెలలు కూడా పూర్తి చేసి ఒక 50-60 వేల మందికి ఒక మండలంలో ఉంటే ఒక ఎంపీడీఓ ఉంటాడు, ఒక తహసీల్దార్ ఉంటాడు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఈ రోజు 2000 మందికి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థలో మొత్తం అన్ని రకాల శాఖల వారిని అక్కడ పెట్టి వాళ్ళ ద్వారా ఈ రోజు పరిపాలన అందిస్తూ ప్రజలందరికీ మేలు చేస్తుంటే ఇచ్చిన ప్రతి మాటలు కూడా మేనిఫెస్టోలో చూపించిన ప్రతి మాటలు కూడా 98% అమలు చేసి ఈ రోజు ప్రజల ముందు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎమ్మెల్యేలని, ఇన్ఛార్జుల్ని గడప గడపకి పంపించి ఆ ప్రభుత్వం ఎలా ఉంది, నేను 3.5 ఏళ్ళలో ఎలా పరిపాలించాను, ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, కులం చూడను, మతం చూడను, జాతి చూడను, జెండా చూడను, రంగు చూడను, రాజకీయ వసలే చూడను అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందించి లంచం లేకుండా ఈ రోజు 1,71,000 కోట్ల రూపాయల నిధుల్ని సంక్షేమం కోసం ఇస్తే సుమారు 85% ప్రజలు సంక్షేమాన్ని అందుకుంటుంటే సంక్షేమాన్ని అందుకునేవాడు ఒక్కడైనా ఈ రాష్ట్రంలో 1 రూపాయి లంచం ఇచ్చారా, ఎవరైనా 1 రూపాయి లంచం అడిగారా? దమ్ముంటే చెప్పని పాదయాత్రలో ఈ ప్రభుత్వ పథకాలు అందుకునే దానిలో ఎవరైనా లంచం ఇచ్చామని ఒక్కడిని తీసుకురా లేదు. రాజకీయాలకు అతీతంగా మీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా జగనాన్ని ఇస్తున్నారు, ఇవ్వలేదని దమ్ముంటే చూపించు లేదు. పథకాల అమల్లో నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతీవన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయబ్రాహ్మణులు, రజకులు, అన్నిటికీ సంబంధం, ఆటో రిక్షా వాళ్ళకి అందరికి కూడా ఈ రోజు చేస్తాడని తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలన్నీ వెళ్తున్నాయి, ఇది బాగులేదని చెప్పగలవా? కుప్పం నుండి యువగలం పాదయాత్ర నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి పోవాలి, సెక్యులరిజం పేరుతో మనోభావాలు గాయపరచవద్దు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. దయచేసి ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద
సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టకండి. హిందూ దేవతల్ని దూషణ చేయకండి. ఈ మధ్యన ఎక్కువ దూషణ ఎక్కువైపోతుంది. ఒక శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కానీ సరస్వతీ దేవి మీద కానీ దూషణ ఎక్కువైపోతుంది. దయచేసి అలాంటి పెద్దలందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నాను. దయచేసి అది కొద్దిమంది ఒక బ్రాహ్మణులకే అది బ్రాహ్మణ సమాజానికే అది బాధ కలిగిస్తుందని ఎవరన్నా అనుకుంటే దయచేసి తప్పు. అది ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందూకి బాధ కలుగుతుంది. ఆ మాటల వల్ల చాలా బాధ కలుగుతుంది. మాట్లాడలేకపోతున్నాం. నేను ఈ 74వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను, దయచేసి హిందూ దేవతల్ని దయచేసి దూషించకండి. నా విన్నపం ఇది. మీరు ఒక మహమ్మద్ ప్రవక్తను అనటానికి మీకు భయం వేస్తుంది, ఒక జీసస్ మహాన్ భావుని అనటానికి భయం వేస్తుంది, కానీ హిందూ దేవతలను అనటానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? తప్పది, దూషించకండి. అట్లాగా ఇలా అనేసి ఏమి అవ్వదు అనుకుంటే కాదు, మనోభావాలు గాయపడుతున్నాయి. దయచేసి ఇది నా విన్నపం. ఇది మాట్లాడినంత మాత్రాన నేను రైట్ వింగ్ అయిపోను, నేను సగటు భారతీయుడినే అవుతాను. అది గుర్తుపెట్టి దానికి మీకు రైట్ వింగ్ అనిపిస్తే సంతోషం, తీసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తే మొట్టమొదటి వచ్చే గొంతు నాదే. మహమ్మద్ ప్రవక్తని అవమానం జరిగితే వచ్చే గొంతు మాదే. అలాగే మా అయ్యప్ప స్వామి మీద వస్తే గొంతు కూడా చాలా గట్టిగా ఉంటుంది. తప్పదు. సెక్యులరిజం 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 అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. తప్పది. ఎందుకు చెప్తున్నానంటే హిందూ ధర్మాన్ని అవకాశవాదు హిందువులు దాడి చేసినంతగా మిగతా మతాలు దాడి చేయరు. మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, హిందూ దేవతల్ని దూషిస్తే సాటి హిందువులుగా మిగతా దూషించే హిందువులు మీరు ఎదుర్కోండి ముందుగా. అది మీ బాధ్యత, మనందరి బాధ్యత అది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.